రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుట్టిన నిత్య జనగణమనకు కొలనూరులో మూడేండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మూడేండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుంది. యువతలో దేశభక్తి పెంపొందాలి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలియాలి, నేర ప్రవృత్తి తగ్గిపోవాలి, ఐక్యత పెంపొందాలి అనే ఆలోచనతో కొలనూరు గ్రామ ప్రజలు 2018 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం రోజున నిత్యం జనగణమనకు జిల్లాలో తొలిసారిగా గ్రామ ప్రజలు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకం ఎగురవేసి నిత్య జనగణమనను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న విధానం ప్రజల ఆలోచన సరళిని మార్చింది, దేశభక్తిని పెంచింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసిన మైక్ ద్వారా జనగణ పూర్తి చేస్తారు. అంతకుముందు అందరినీ సన్నద్ధం చేసేందుకు దేశభక్తి గీతాలు వేస్తారు. 2018 నూతన సంవత్సరంలో అప్పటి సర్పంచ్ అబ్దుల్ రషీద్ సారథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కొలనూరు సర్పంచ్ యమునా మహేష్, ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఓరగంటి శంకర్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో నిత్య జనగణమన కొనసాగిస్తున్నామని తెలిపారు. కొలనూరు గ్రామం కోనపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ఇక్కడ నిత్య జనగణ కార్యక్రమాన్ని మేము 2015 అక్కడ నిలబడి వాళ్ళు సైలెంట్ చేస్తున్నారు, వందనాలు ప్రతీక చేస్తున్నారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ గ్రామస్తులు ఇంకా మా చైతన్యం రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కొలనూరు గ్రామంలో ఈ రోజుకు 3 సంవత్సరాలు జరుగుతుంది నిత్య జనగణమన మేము చేసుకోబట్టి ఈ జనగణ కార్యక్రమాన్ని అవుతాం. కాబట్టి అందరము నిత్య జనగణ కార్యక్రమంలో పాల్గొని అందరం చేద్దామని పాటిస్తాం. జై హింద్. కొలనూరు గ్రామంలో ఈరోజు నిత్య జనగణ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈ నిత్య జనగణ కార్యక్రమం 2018 వారికి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.